ప్రియులారా, ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు. దేని కొరకో తెలుసా? దేవుడంటే తనకి ఎంతో ఇష్టము, ఎంతో ఆశ ఉన్నట్లుగా. యేసయ్య దగ్గరకు వచ్చి ఒక చక్కటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? దేవుడు చెప్పాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అంటే, ఆ యవనస్తుడు అన్నాడు, నా బాల్యం నుండే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. అలాగైతే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము. ప్రియులరా, నీకు నీ జీవితంలో ఏది కొదువుగా ఉందో నీకు తెలుసు. ఆ కొదువ నువ్వు తీర్చుకోగలిగితే తప్పనిసరిగా దేవుని రాజ్యం ఉంటుంది. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు, తన ఆస్తి బీదలకు ఇవ్వలేదు. ప్రియులరా, డబ్బు ముఖ్యమా, దేవుని రాజ్యం ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని వాక్యం సెలవిస్తోంది, నిత్య జీవం చాలా ప్రాముఖ్యమైనది, లోకములో ఏది కూడా దానితో సాటి కాదు. గనుక దేవుని రాజ్యము కొరకు సిద్ధపడదాం.